పెడితే మొన్న తేజస్ చనిపోవడం జరిగిందో, తేజస్ని దాదాపు ఒక ముగ్గురు కలిసి కూడా అతి దారుణంగా కత్తులతో పడిచి చంపారు. సో వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఒకసారి వాళ్ళ మదరు వాళ్ళ బంధువులు అందరు కూడా వచ్చారు, ఒకసారి మాట్లాడదాం రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఆంధ్ర. ఆంధ్ర. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వచ్చి? నేను వచ్చేసి ఎస్ఆర్ నగర్ వచ్చేసి 22 ఇయర్స్ అయింది. ఎస్ఆర్ నగర్లో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉండేటోళ్ళు. అయితే ఇలాగా దసరా అప్పుడు కొంచెం మా బాబు వేరే మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అది తరుణ్ అనే కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కుంటే 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మంది పిల్లల్లో A3 కింద మా అబ్బాయి వచ్చాడు. కొన్ని రోజులు ఊర్లో దాచిపెట్టుకున్న తర్వాత ఏమైందంటే, తర్వాత ఇలాగా పిఎస్ నుంచి ప్రెజర్ వస్తే వాళ్ళని తీసుకెళ్ళి పిఎస్ నుంచి సెంచులగూడ జైలుకి వదిలాను. వదిలిన తర్వాత 20 డేస్లో బెయిల్ మీద బయటికి తెచ్చుకున్నా. బెయిల్ మీద బయటికి తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాము. దసరా అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడిని అక్కడ ఒక 10 రోజులు ఇక్కడ ఒక్కదాన్ని మా ఆయన లేరు, ఎక్స్పైర్ అయ్యారు. 8 ఇయర్స్ అయింది. ఇంకా పిల్లోడు లేకుండా నేనేం ఉండాలనేసి నేను ఇక్కడికి వచ్చేసి పిల్లోడిని దాచుకుంటా అక్కడ 10 డేస్ ఇక్కడ 10 డేస్ ఉంచుకుంటున్నా. ఉంచుకున్న టైంలో నేను లేని టైంలో నేను మా బాబుకి కొత్త వాళ్ళు ఎవరో పరిచయం అయ్యారంట. పరిచయం అయిన తర్వాత వాడు నాతో చెప్పలేదు మా అబ్బాయి. చెప్పకపోతే నేను సరే పాత ఫ్రెండ్సే అనుకున్నా. నేను డ్యూటీకి వెళ్తాను, మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 9:30 అట్లా వస్తాను. డ్యూటీకి వెళ్తాను, పార్లర్లో చేస్తా, బ్యూటీ పార్లర్లో. అయితే ఇంకా వచ్చేటప్పటికంటే నాకు చిన్న పని మీద మా బాబు బండి కొనమని ఏడుస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి. ఏడుస్తుంటే నేను ఏం చేశానంటే, సరే ఇంక ఊరుకునేటట్టు లేడు అనేసి నేను సరే అమౌంట్ పని మీద కొంచెం బయట వెళ్ళా. ఎక్కడికో కాదు, ఇక్కడికి 3 అవర్స్ జర్నీ. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికంటే ఈవినింగ్ వచ్చేద్దాం అనుకుంటే ఈవినింగ్ అది విలేజ్ కదా, 9:30 నుంచి బస్సులు లేవన్నారు. బస్సులు లేవంటే సర్లే మార్నింగ్ లేవగానే వచ్చేద్దాం అన్నట్టు నేను వెళ్ళాను. అక్కడే పడుకుంటే తెల్లవారుజామున 5:30 అట్లాగా ఫోన్ వచ్చింది నాకు. మా బాబు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను బయలుదేరి వచ్చాను. వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత ఇట్లా అయిపోయిందంట. అయిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్కి డెడ్ బాడీ రెండించారని తెలియగానే అక్కడ వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా దాన సంస్కారాలు ఎస్ఆర్ నగర్లో చేసుకున్నాను. ఒకగానొక్క బాబు కనీసం కాలు చెయ్యి ఇరిసేయకుండా నా కొడుకుని నాకు దూరం చేశారు. నా కొడుకుని చూసుకునే బతుకున్నా ఇన్ని రోజులు. నా కొడుకు లేడు ఇప్పుడు. వాళ్ళని రిమైండ్ నుంచి పంపించారంట సెంచులు కూడా జైలుకి. మరి ఇంకా ఎవరో ఇద్దరో ముగ్గురో దొరకలేదు. వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడానికి నైట్ మేము పిఎస్కి వెళ్ళేటప్పటికే మరి జైలు పిఎస్ బెయిల్ గురించి వచ్చారు వాళ్ళు. అక్కడ సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ అంత జల్దీ బెయిల్ మీద అయితే బయటకు రావద్దని చెప్పాను. మరి ఏం జరుగుతుందో ఏమో, న్యాయం ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. నాకైతే మా బాబు 9th పాస్ అయ్యాడు. వేరే వాళ్ళు కొంచెం కన్ను మ్యాచ్ ఆడుకుంటా బాల్తో కొడితే ఒక కన్ను కనిపిస్తుంది, రెండో కన్ను కనిపించదు. ఒక కన్ను కనిపిస్తుంది, ఆ కన్నుకి 3 టైమ్స్ ఆపరేషన్ చేయించి ఆపరేషన్ చేయడం వల్ల స్టడీ వద్దు అన్నారు. ఫోన్ అది చూడొద్దు అన్నారు. సరే ఓపెన్ టెన్త్ కడతాను అన్నాడు. ఓపెన్ టెన్త్ చేపిద్దాం అనుకున్నాను. ఇలా అయిపోయింది. 9th పాస్ అయ్యాడు అంతే. ఎస్ఆర్ నగర్ శ్రీ విద్యాంజలి స్కూల్. నాకు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ లో ఇప్పుడు ఒక అబ్బాయికి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఆ ఫ్రెండ్స్ అందరూ తల్లిదండ్రులకు తెలియవసరం లేదు కదా. నా దగ్గర దాపెట్టాడు, దాపెట్టిన తర్వాత ఏ ఫ్రెండ్ ఎప్పుడు వస్తున్నాడు అనేది నేను వచ్చేవారు పాత ఫ్రెండ్సే వచ్చేవారు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. అప్పుడు నేను 2 డేస్ నుంచి అంట ఎవరో ఒక అబ్బాయి ఉండేడంట. అయితే ఆ అబ్బాయి కొత్త ఫ్రెండ్ అంట. నాకు ఇది జరిగిన తర్వాత తెలిసింది. కొత్త ఫ్రెండే చేస్తాడంట ఇదంతా. ఇద్దరు అబ్బాయిలు నైట్ నేను పిఎస్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నాడు. మా బాబుని చంపేసిన అబ్బాయిలు ఇద్దరు వీడియోలో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు సెండ్ చేస్తారు కదా, అందులో అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నైట్ నేను వెళ్ళేటప్పుడు బయట ఉన్నాడు. ఎందుకు వాళ్ళు కనిపించారు నాకు. కనిపిస్తే నేను అన్నాను, ఎందుకురా ఏ కాలో చేయో ఇరిచేసి వదిలేకపోయారా, ఇలాగ ప్రాణమే తీసేశారు కదరా అని నేను ఏడ్చిన. ఏడిస్తే మరి తరుణ్ చంపేసేటప్పుడు లేదా, మరి అప్పుడు వాళ్ళకి అంత బాధ ఉండదా అని అడిగాడు వాడు. అడిగితే ఉన్నాడు అంటే నాకు తెలీదు. అయితే వాడు అన్నాడు, తరుణ్ చంపినప్పుడు ఏమైనా సహాయపడ్డా మీ అబ్బాయి కొట్టుకు అంటే, శరీఫ్ అన్న అతను తరుణ్ అన్న అతను చంపేస్తాడన్న కోపంతో అయితే తీసుకెళ్ళలేదంట పిల్లలు.
తరుణ్ సెరిపేమి అతను చంపేయలేదు, కొట్టుకున్నారు. కొట్టుకుండే విషయంలో వేలో అందువేలో అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే చనిపోయింది అతను అంతే. అంతేకాని చంపి అక్కడ స్పాట్ లో మా బాబుని చంపినంత అతను ఏమి చంపేయలేదు. అయినా చంపేసిన వాడు వేరు, సెరిపిని బాగానే ఉంచాడు. తరుణ్ చంపేసింది సెరీపు, సెరీపుని బాగానే ఉంచారు. మధ్యలో మరి ఏ త్రీ కింద వచ్చాడు నా కొడుకు, ఏ వన్ను వదిలేశారు, ఏ టూను వదిలేశారు, ఏ త్రీని దేని గురించి చంపేశారు, అది కావాలి నాకు. దాని గురించి మీరు గౌరవం ఏం న్యాయం చేస్తారో దానికి నాకు న్యాయం చేయవలసింది. ఎందుకంటే నా కడుపు కోత ఇంత ఇంత అంత కాదు. నా కొడుకు మీద కోటి ఆశలు పెట్టుకుని నేను బతికాను. ఇప్పుడు నా రాదే అంటే చెప్పండి ఒకసారి. నా కొడుకు ఈ పెళ్ళిడికి వచ్చిన 20 ఇయర్స్ వచ్చినాయి, ఫిబ్రవరి 2nd కి 20 వచ్చినాయి. ఇప్పుడు మరి నేను నా కొడుకుని చూసుకుని బతకాలి. ఇప్పుడు నేను నాకు నా కొడుకు ఉన్న కానీ గొడ్రాలు బతికి అయిపోయింది నాది. ఏమో పిల్లలు గంజాయి అయితే లేదు తాగిన పిల్లలు అయితే పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగిందంటే ఆ ఇష్యూ ఇంట్లో వాళ్ళకి లేట్ తెలుస్తుంది, బయట వాళ్ళకే జల్దీ తెలుస్తుంది. అది నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు, ఎంతమంది ఉన్నారా ఏంటని కౌంటర్ చేసుకోవడానికి నాకు అవ్వదు కదా. వాడు ఏదో ఇప్పుడు ఈ గొడవల్లో ఈ విషయంలో మట్టుకి ఇప్పుడు అంటున్నారు ఏదో బీర్ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు. నా విషయాలు కూడా నాకు తెలియదు, నాకు తెలియదు అసలు. అలాంటి నాకు ఏం తెలియదు. నాకు తెలిస్తే నేను దాపెట్టుకుంటాను కదా నా కొడుకుని, జాగ్రత్త పెట్టుకుంటాను కదా. అట్లా అయిపోవడానికి నేను ఒప్పుకోను కదా. ఏమో ఏం జరిగిందో తెలియదు. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే నేను ఏం చేస్తున్నా అక్కడ నుంచి ఉరుక్కుంటూ వచ్చినా. వచ్చేసరికి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఇచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడ దాని సరిస్కారాలు చేసాము. చేసి ఇంకో ఇంటికి వచ్చినాము. ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. వాళ్ళకైతే జల్దీ నేను ఒకటే పోలే, నాలాగా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడవద్దు. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా కడుపు కోత వద్దు. వాళ్ళు చేశారు తెలిసి తెలిసి. ఆ సెరీప్ అన్న వాడిని ఆడిని చంపేశాడా ఉంచాడా అనేది తర్వాత వే. అది ఫస్ట్ అయితే నా కొడుకుని స్పాట్లోనే చచ్చిపోయేటప్పుడు పొడిసి 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 చంపేశారు. రీల్ కూడా తీశారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే రీల్ తీస్తారు. ఏమన్నా మరి గవర్నమెంట్ ఏమన్నా చేస్తుంది, పిఎస్ఓలు ఏమన్నా కొడతారు తిడతారు జైలుకి వెళ్ళవలసి వస్తుంది అని ఇలాంటివి ఏమన్నా ఆలోచించారా వాళ్ళు? అంత ధైర్యంగా వాళ్ళు చేశారు అంటే మరి మీరు ఏం శిక్ష వాళ్ళకి వేస్తారో తెలీదు. బెయిల్ అయితే జల్దీ వచ్చేటట్టు మీ ఇష్టం. ఇంకా తర్వాత ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. నాకు ఒకటే, నాకు న్యాయం జరగాలి. ఇచ్చారు వాళ్ళకి, ఇచ్చారు. మేము చూస్తున్నాం కదమ్మా, మళ్ళీ ఇది ఇంకొక సారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము. తరుణ్ చంపేయడని మీ బాబుని చంపారు, మీ బాబుని మేము చంపారని మీ ఫ్రెండ్స్ వెళ్ళి మీ అబ్బాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళని చంపితే ఇదే ఇలాగే రన్నింగ్ అవ్వకూడదు కదా. మేము చూస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అన్నారు. అన్నీ ఇంకా జరుగుతుంది కదా ఈ ప్రాసెస్ అనేది. ఇక్కడతో ఇప్పుడు జల్దీ అయిపోలేదు కదా. నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత అది ఏంటి అనేది నేను అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాను. నైటే తరలించి అందరూ దొరికారంట, అందరూ దొరికారంట. నా చంపిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, నైట్ నాకు కనిపించారు. వాళ్ళని నైట్ నేను వెళ్ళేటప్పటికే పిఎస్కి తీసుకెళ్తున్నారు, జైలుకే పంపిస్తున్నారు. పిఎస్ నుంచి జైలుకి పంపిస్తున్నారు. మరి ఇప్పుడు ఏదో చాటున చేసేస్తే అది వేరు, పబ్లిక్ ప్లేస్ లో నడి రోడ్డు మీద సరే కొట్టి కొట్టి వదిలేయడమో పొడిసి పొడిసి వదిలేయడమో చెయ్యాలి. ఆ రెండూ చేయకుండా స్పాట్ లో ప్రాణం పోయేటట్టు చేశారు అంటే సెరీప్ని వదిలేశారు. ఇంకా ఏ వన్ ఉన్నాడు, ఏ టూ ఉన్నాడు, వాళ్ళందరినీ వదిలేశారు. ఇంత కక్ష నా కొడుకు మీద ఎందుకు పట్టారు? నాకు అది న్యాయం చేపిస్తుందంటే మీరు చూసుకోవచ్చు వార్తల్లో కావచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు, బయట అంతా కూడా. మీ అబ్బాయి ఇప్పుడు తరుణ్ రావు అనే వ్యక్తిని ఎప్పుడైతే చంపారు కొన్ని నెలల క్రితం, దాంట్లో
ఏ ఫిట్నెస్ ఏత్రిగా ఉన్నాడు మీ అబ్బాయి, కానీ ముఖ్య కారణంగానే మీ అబ్బాయి ఇదంతా చేశాడని చెప్పేసి బయట అంటున్నారు. అందుకే మీ అబ్బాయిని రివెంజ్ తీసుకోవడానికి కూడా చంపామని వాళ్ళు రీల్ కూడా చెప్పడం జరిగింది. రివెంజ్ తీర్చుకోవడానికంటే రివెంజ్ ఏ రకంగా తీసుకోవాలి, మా అన్నం చంపేయడం పొడిసి ఇప్పుడు ఇల్లు పొడిసి పొడిసి చంపేశారు. ఆ పొడిసి పొడిసి చంపేసినట్టు ఏమైనా వీడియోలు పబ్లిక్ అయినాయా మరి వాడి తరుణయ్యి కాలేదు కదా. ఇప్పుడంటే నా కొడుకుని పొడిసి పొడిసి చంపేశారు, అక్కడ సిసి కెమెరా వీడియో ఉంది, అలాగే నా కొడుకు పొడిసి పొడిసి చంపేసినట్టు వీడియో ఉందా? లేదు కదా. ఆ వీడియోలు తీసుకురమ్మనప్పుడు నేను సమాధానం చెప్తాను. నాకు గవర్నమెంట్ ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి. నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను వచ్చి పిఎస్లో మాట్లాడతా. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కొడుకు తల్లిని లాస్ట్ దాకా చూడాలని మన సాంప్రదాయ ప్రకారంగా తల్లిదండ్రుల్ని పిల్లలే కదా చూడాలి. అలాంటి నా కొడుకు నాకు ఆ వయసు వచ్చేటప్పటికి నా కొడుకునే నాకు లేకుండా చేస్తే అందసందాలు చరగకుండా 20 సంవత్సరాల్లో పిల్లోడు చనిపోయాడు. వాళ్ళకి ఆ బాధ ఉంటుంది, నాకున్న బాధే వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ చంపేసింది అయితే నా కొడుకు కాదు కదా. అన్యం పుణ్యం తెలియదని నేను కూడా చెప్పను. ఆ కొట్లాట్లో నా కొడుకు కూడా ఉన్నాడని తర్వాత తెలిసింది నాకు. అలాగని మొత్తం ఇంతలా నడి రోడ్డు మీద నమ్మించి బ్లేడ్తో గొంతు కోసినట్టు కోసేశారు వాళ్ళు వచ్చి మరి. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు పిఎస్కి వచ్చిన వాళ్ళైనా నా కొడుకుతో సావుకు వచ్చిన వాళ్ళైనా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. కావాలంటే ఎస్ఆర్ నగర్ శ్రీ విద్యాంజలి స్కూల్కి వెళ్ళి అడగండి. ఇప్పుడు నా కొడుక్కి ఇప్పుడు ఈ దాన సంస్కారంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడి పేరు కూడా శ్రీ విద్యాంజలి స్కూల్లో వస్తుంది. చిన్నప్పుడు సెకండ్ క్లాస్ పిల్లలు వీళ్ళందరూ, కొత్త వాళ్ళు ఎవరు లేరు, కొత్త వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారంట, వాళ్ళిద్దరే చేశారంట. కిందకి సిగరెట్ తాగుదామని చెప్పి తీసుకెళ్లారంట వాళ్ళు. లోపల గంజాయి ఏదో తాగిపించారంట, గంజాయి కాదంట మందు తాగిపించారంట. నైటు మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి జైలు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు పిఎస్లో. ఆ అబ్బాయిని వెళ్ళి అడిగితే గంజాయి కాదా అంటే తాగింది, మందు తాగినాము సిగరెట్ తాగుదామని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఒక ఫోన్ చేసుకున్నాడు. ఫోన్ చేసుకుని రోడ్డు మీదకి తీసుకెళ్లారు. అయ్యండి తేజాన్ని పడవడం చూసి మేము పారిపోయినామా అంటే నా పిల్లలు చెప్తున్నారు నైటు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మరి ఇట్లా గంజాయి తాగేవాళ్ళు మీ అబ్బాయి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారా? నేను ఏమంటున్నా, నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే నాకు నడవదు, తండ్రి లేడు, మా ఆయన లేరు నాకు. మా బాబుని నేను చూసుకోవాలి కదా. అయితే నేను మార్నింగ్ 9:30 to 10 ఇంట్లోంచి వెళ్తా. ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు, కొత్తగా వచ్చినాం మేము ఇక్కడికి. ఇక్కడికి వచ్చి 3 మంత్స్ అవుతుంది. దసరా వెళ్ళినా ఒక 1 మంత్కి ఎప్పుడు వచ్చినాం, 3 మంత్స్ అవుతుంది. ఇక్కడ మాకు ఎవరు తెలీదు. అయితే ఒక ఫ్రెండ్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడని మాత్రమే తెలుసు. కానీ ఇలా ఎంతమందిని ఎంతమందో కాదు, ఎందుకంటే సీసీ కెమెరా ఉంది కింద, బిల్డింగ్కి సీసీ కెమెరా ఉంది, ఓపెన్ చేసి చూసుకోమని చెప్పండి. ఎవరో ఒక ఫ్రెండ్స్ కొత్త జాగాకి వచ్చినాము, ఒక్కడు ఉండలేడు అని చెప్పి ఎవరో ఫ్రెండ్స్ ఒక్కడు వచ్చాడు. కానీ కొత్త వాళ్ళు అప్పుడు చనిపోయేటప్పుడు ఇద్దరు వచ్చారంట, 2 డేస్ నుంచి మా ఇంటి దగ్గరే ఉన్నారంట, మా బిల్డింగ్ పైనే ఉన్నారంట. అది నాకు తెలియదు, మా బాబు నాకు చెప్పలేదు. ఇప్పుడు నైట్ బాబా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను కదా, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి, ఆ అబ్బాయి చెప్పిండు. అదే చెప్తున్నాను కదా, మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, కొత్త వాళ్ళు ఎవరో ఇంకా ఇద్దరు వచ్చారంట, వాళ్ళిద్దరు తీసుకెళ్ళి అలా చేస్తారంట. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టారు కదా, వాళ్ళిద్దరే పొడిచేసింది. వాళ్ళకి అంత భయం లేకుండా అంత ఇచ్చేసేసేటప్పుడు మీరు శిక్ష పడుతుంది అనేది కూడా. మీరు ఆల్రెడీ జైల్లో కలిస్తే మాట్లాడాను, మా అబ్బాయిని ఎందుకు చంపానాడు అడిగారు అని అంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఆ పిల్లలు మీకు ఇచ్చిన సమాధానం ఏంటి? నా తరుణ్ చంపేసేటప్పుడు బాధ లేదు, కానీ ఇప్పుడు మీ అబ్బాయిని చంపేస్తే, డీల్ని చంపేస్తే అంత బాధ ఎందుకు వస్తుంది మీకు అని అడిగారు నాకు నైటు. నేనా, నా కొడుకు తరుణు శరీపు తరుణ్ చంపేయడం చూసారా మీరు? మీరు చూడలేదు కదా, మీరు చూసి చేస్తే బాగుంటుంది. మరి చంపేసిన నుండి వదిలేశారు, చంపలేని నా కొడుకుని ఎందుకు పట్టుకుని చంపేశారని అడిగిన. అయితే పిఎస్ఎల్ వచ్చారు, లోపలికి తీసుకుపోయారు నన్ను. సో ఇదండి మొత్తానికి తేజస్ని ఎవరో అంటే ఇద్దరు టార్గెట్ చేసి తరుణ్ని చంపేసిన కారణంగానే చంపుతున్నామని చెప్పి మరి మనం చూసాము రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేసి మరీ చంపారు. సో ఈవిడ బయటికి వెళ్ళినప్పుడు ఊరెళ్ళిన సమయంలో కూడా వాళ్ళు ఇద్దరు రావడం, ఎవరైతే చంపారో వాళ్ళు వీళ్ళకి తెలియకుండా పైన టెర్రస్ పైన ఉండడము, రావడము, మాట్లాడడం ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని అంటే
అంత కిరాతకంగా పొడిచి చంపి వీడియోలు తీయడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారు? నా కొడుకుని నాకు దూరం చేస్తారు, నా కొడుకుని నాకు దూరం చేశారు. ఒక పిల్లోడు నాకు, ఆ ఒక పిల్లోడిని కూడా అర్ధాంతరంగా నడి రోడ్డు మీద నా కొడుకుని చంపేశారు. వాళ్ళు మట్టికి వదలొద్దు, వదలొద్దు, నాకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు ఏ సాయం చేస్తారో నాకు ఆ సాయం చేయాలి. వాళ్ళకి బెయిల్ రావద్దు, నా కొడుకుని చంపిన వాళ్ళని ఒట్టిగా వదలొద్దు. అదొక్కటే నేను కోరుకుంటున్నా. నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటే నాకులాగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారని చెప్పి నేను అది కూడా చేయాలనుకోవట్లేదు. దాని గురించి నాకు గవర్నమెంట్ ద్వారాగానే న్యాయం జరగాలి. నా బంగారు లాంటి కొడుకు నాకు చనిపోయాడు, నాకైతే లేదు అసలు. నడు రోడ్డు మీద కుక్కలా పడున్నాడు, అక్కడ పొడుచు పొడుచు చంపేద్దు. ఎన్నిసార్లు అమ్మా అమ్మా నేను చూసాను, పొడి వెనక మొత్తం అంతా అయిపోయింది. వెళ్ళేటప్పటికి పోట్లు వెనకతలు తలకాయ అంతా పగలగొట్టేశారు. అన్నీ చేశారు వాళ్ళు, మొత్తం ఘోరంగా కుక్క కంటే హీనంగా చంపేశారు వాళ్ళు. వాళ్ళని ఎలా వదలాలి నేను? రేవంత్ రెడ్డి గారు ఎదుగొచ్చిన పిల్లోడిని నా కొడుకుని నడి రోడ్డు మీద చంపేశారు. నాకు ఏం న్యాయం చేస్తారో రేవంత్ రెడ్డి గారు చేయాలంతే. పోస్ట్ మార్టం లో ఏమన్నా మీ అబ్బాయి ఏమన్నా? నాకు ఇంకా ఏం తెలియలేదు. రిపోర్ట్ వచ్చిందా? నాకు రాలేదు. ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. అడగలే మరి మీరు రిపోర్ట్ అడగరా? రిపోర్ట్ కట్ట నేను ఏం చూసుకోవట్లేదమ్మా. ఇక్కడ ఎవరు మాది ఆంధ్ర కదా, ఇక్కడ ఇవన్నీ చూసేటోళ్ళు ఎవరు లేక నేను ఏమి నాకేం పంపించలేదు రిపోర్ట్.